డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని ఏఐ టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్ కి కాల్ చేయండి. అందరికి నమస్కారం అండి. నా పేరు అపుల స్వామి, విశాఖపట్నం నుంచి అండి, ఆంధ్రప్రదేశ్. నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వీడియోస్ చాలా ఎక్కువ చూసేవాడిని. రకరకాల వీరు తర్వాత అన్వర్సర్ వీడియోస్ చూసేసరికి నాకు ఒకసారి క్లాస్ ఏదైనా అటెండ్ అవ్వాలి అనిపించింది. ఆ టైంలో లా బేసిక్ క్లాస్ ఉండడం, 12 డేస్ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఇంకా అదే ఆ క్లాస్లో అవుతున్న సార్ చెప్పింది అలా చేసుకుంటూ ఇమాజినేషన్ అండ్ మెడిటేషన్ చేసుకుంటూ వెళ్తుంటే చాలా ఆ చేస్తున్నప్పుడే నాకు మంచి రిజల్ట్ కూడా వచ్చిందండి. అదేంటంటే రిజల్ట్ మీన్స్ నేను యాక్చువల్లీ కార్డ్స్ కట్టాలి, క్రెడిట్ కార్డ్ కార్డ్స్. సార్ ఎప్పుడు చెప్తారు క్రెడిట్ కార్డులో నాకు ఉన్నాయని, అలాగే అయిపోయింది సార్ క్రెడిట్ కార్డు అలా కట్టాలి. ఆ అమౌంట్ ఏమైందంటే నేను లోన్ తీసుకొని వేరే, యాక్చువల్లీ లోన్ అది అంత రాదేమో అనుకున్నాను. నేను అనుకోకుండా అసలు అన్ఎక్స్పెక్టెడ్ మనీ నేను అనుకున్న దానికన్నా ఎక్కువ అమౌంట్ వచ్చింది. సో కొంత నేను ఫుల్ఫిల్ అయ్యాను, ఫ్రీ అయ్యాను. ఇప్పుడు కూడాను కొన్ని అమౌంట్లు అలా కట్టాలి అంటే వేరే సోర్సెస్ ఏం లేక ఏం చేయాలి, కట్టగలనా లేనా అనే టైంకి ఏదో రూపంలో వస్తుంది. ఏదో రూపంలో అనే అమౌంట్ ఇంకా అంటే టెన్షన్ ఫ్రీ అయ్యాను. ఫస్ట్ ఏంటంటే సార్ చెప్పింది పాటిస్తూ నేను చాలా టెన్షన్ ఫ్రీ అయ్యాను. థ్యాంక్ యూ అనవర్ సార్. అడ్వాన్స్ క్లాస్ కూడా నేను జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను, జాయిన్ అవుతాను. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో వెరీ గుడ్ డిస్కషన్ అండి, అంటే మనీ అట్రాక్షన్కి సంబంధించినటువంటి వాటిల్లోనే కీ పాయింట్స్ మీరు చెప్పడం జరిగింది. అందులోనూ మేజర్గా కొన్ని కొన్ని మేనిఫెస్టేషన్ రూల్స్ వాటికి సంబంధించింది ఇలానే ఉండాలని చెప్పేసి చెప్పారన్నమాట. నాకు ప్రజెంట్ బాగా నచ్చిందండి. ఎవరన్నా ప్రజెంట్లో ఉండి మేనిఫెస్టేషన్ చేసుకుంటూ ఉంటే అది ఎప్పుడైతే మనం డిక్లేర్ చేస్తామో ఆటోమేటిక్గా యుద్ధం చేయాలన్న ఆలోచన ఉంటే చాలు, ఆయుధాలు వాటంతట అవే చేస్తాయని చెప్పి చెప్పడానికి లా ఆఫ్ అట్రాక్షన్ ద బెస్ట్ ప్రిన్సిపల్ అని చెప్పొచ్చు. ఎస్. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? సో ఈ వీడియోలో ఇందాక మాట అన్నారండి, ఏంటంటే లివ్ ఇన్ ప్రెజెంట్ ముందు మనం వీడియో చూసాం. అంటే మీరు ఫ్యూచర్లో హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ ప్రెజెంట్లో హ్యాపీగా ఉండాలి. సో ఈ వీడియో మీరు ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను చెప్పబోయేది అంటే మిలినియర్ మైండ్ సెట్ మీరు వస్తేనే మీరు మిలినియర్ అవ్వగలరు. అలా ఇంతకుముందు చెప్పిందంటే వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. అయితే అలా రావాలి అంటే ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఫేస్ యువర్ ఫియర్స్. మీలో ఉన్న భయాలు ఏదైతే ఉన్నాయో ఒక దగ్గర రాయండి, రాసేసి అవి కొట్టేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ ఫియర్ని ఎప్పుడైతే ఫేస్ చేస్తారో అప్పుడే మనం గెలుస్తామండి. అంటే ఫైట్ చేస్తేనే ఫ్లైట్ ఎక్కుతాను అంటాను నేను. చాలామందికి ఒక డ్రీమ్ ఉంటుంది ఫ్లైట్ ఎక్కాలి, ఫ్లైట్స్లో తిరగాలని చెప్పేసి. అలా ఫ్లైట్స్లో తిరగాలంటే మీరు మీ లైఫ్లో ఫియర్స్తో ఫైట్ చేయాలి. దేంతో ఫైట్ చేయాలి? సిచ్యువేషన్తో ఫైట్ చేయాలి, పీపుల్తో ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మీ మైండ్ మీద మీరు అర్థం చేయాలి. ఈ ప్రపంచంలో ఎవరి మీద ఫైట్ చేస్తే గెలుస్తామంటే మన మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్స్ మీద ఫైట్ చేయాలి. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యు ఆర్ రెడీ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ విల్ ఫేస్ మై ఫియర్స్ అని టైప్ చేయండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఫియర్స్ని చూసి పారిపోకూడదు. ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటే, ఒకప్పుడు పూర్వీకులు అడవుల నుంచి వెళ్ళేటప్పుడు మనకి పులులు ఇలాంటివన్నీ ఎదురవుతుంటాయి, అయితే ఫైట్ చేయాలి లేదా వాటి నుంచి పారిపోవాలి. సో ఎప్పుడు మనం ఫైట్ చేస్తామో, మన దగ్గర ఏదైనా ఆయుధం ఉన్నప్పుడు మనం ఫైట్ చేస్తాం. ఆ ఆయుధమే లా ఆఫ్ అట్రాక్షన్. సో నేను ఇవ్వబోయే మీకు బలమైన ఆయుధం ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్. అంటే పులి కూడా ఎదురుగా ఉండేటప్పుడు మన చేతిలో ఒక తుపాయికి ఉందనుకోండి, మనకు ఒక ధైర్యం ఉంటుంది, మనం ఫైట్ చేయగలం దీంతో. అంటే అది మన మీదకి వస్తే. సో అలాంటిదే ఆకర్షణ సిద్ధాంతం అండి. అంటే మీకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చాలా ఈజీగా పైకి రావడానికి టెక్నికే లా ఆఫ్ అట్రాక్షన్. అయితే సో ఫేస్ యువర్ ఫియర్స్ మీరు చేయండి. అండ్ ఇంకొకటి అంటే మెయిన్గా ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ కార్ డ్రైవ్ చేస్తున్నారండి, మీరే డ్రైవ్ చేస్తున్నారు, వెనకాతల ఫియర్ కూర్చుంది, వెనకాతల భయం కూర్చుంది. అంటే మన మైండ్లో భయం ఉంది, కానీ మీరు ఆగిపోతారా, ఏయ్ ఆపే ఆపే అన్నా కూడా స్టీరింగ్ మీ చేతిలో ఉంది, స్టీరింగ్ మీ చేతిలో ఉంది, ఏ కూర్చో కామ్గా అని అంటారు అని అనాలండి. అర్థమవుతుందండి. అంతేగాని ఆపేమంటవా, ఆపేమంటవా ఓ అని భయపడ్డారు అనుకోండి, టపక్కన యాక్సిడెంట్ అయిపోతుందండి. అంటే వెనక్కి చూస్తే ముందు యాక్సిడెంట్ అయిపోతుంది. మీలో కూడా భయం వెనక నుంచి తరుముతూ ఉంటుంటుంది, దాన్ని వెనక చూసి భయపడకూడదు. ఒకేసారి ఏయ్ కూర్చో కామ్గా అని అంటే కామ్ కూర్చుంటుందండి. భయం అనేది గుర్తుపెట్టుకుని ఎలాంటిదంటే కుక్క లాంటిది అనమాట, అది అరుస్తూనే ఉంటుంది. దానికి ఎప్పుడు ఏష్ ఏ కూర్చో అని అంటే అది భయపడుతుంది అనమాట. సో అందువల్ల ఏంటంటే భయాన్ని మీరు భయపెట్టాలి, లేకపోతే భయం మిమ్మల్ని భయపెడుతుంది. సో ఈ గుర్తుపట్టుకుని పాయింట్, స్టీరింగ్ మీ చేతిలో ఉంది, లైఫ్ కూడా మీ చేతిలోనే ఉంది,
లోన చాలా భయాలు పెడుతుంటే, ఏ ఇది అవ్వదేమో, వర్కౌట్ అవ్వదేమో, జరగదేమో, ఈసారి ఫెయిల్ అయిపోతావేమో అన్న కూడా, ఏ నేను చేయగలను అని మీరు బలంగా మనకు మనం చెప్పుకోలేండి. అందుకే చూడండి, చాలామంది కోపం వచ్చినప్పుడు గట్టిగా అరుస్తారు, ఎవరు లేనప్పుడు అని అరుస్తుంటారు. కొంతమంది కొండపైకి వెళ్ళారనిపిస్తుంది, అడవుల్లోకి వెళ్ళారనిపిస్తుంది, ఇంట్లో అరాలనుకున్న కొన్ని అరలేదు. కొంతమంది ఎలా ఉంటారు అంటే ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇంట్లో లైఫ్ పార్ట్నర్ మీద అరిచేస్తుంటారు, మొత్తం కోపం అంతా కూడా వడ్డీతో సాకర్ తీర్చేస్తారు. నేను ఏమడిగాను మీరు ఎందుకు అరుస్తున్నారు, ఇప్పుడు నేను ఏమన్నానని ఎందుకంత అరుస్తున్నారు. అరిసిన తర్వాత సారీ బంగారం, ఏదో ఫ్రస్ట్రేషన్ అరిచేసాను అని అంటుంటారండి చాలామంది. సో అందువల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు ఆ భయాలను చంపేయాలి, లేకపోతే ఆ భయం ఏం చేస్తుంది, ఎక్కడ ఆ లోన్ అంతా గూడు పుట్టిపోయి ఒక్కసారి అంటే బ్లాస్ట్ అయిపోదు. కరెక్ట్గా బ్లాస్ట్ ఎక్కడ అవుతుంటే మనకు కావాల్సిన దగ్గర బ్లాస్ట్ చేస్తాం మనం, అవును. ఆ తర్వాత చాలా పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది మనకి. సో అందువల్ల చెప్పేది ఏంటంటే, మీరు అయితే ఇంకా మీరు ఫియర్స్ని ఫేస్ చేయాలి. ఇంకొకటి, ధనవంతులు అవ్వాలంటే మీలో ఉన్న మనీ బ్లాక్స్ని రిలీజ్ చేయాలండి. ఇందాక నేను చెప్పాను నా కోచెస్లో చాలామంది అంటే వన్ ఆఫ్ ద కోచెస్ ఏంటి, ఒక ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆవిడ ఎలాంటిది అంటే, ఒకప్పుడు బ్లూబెర్రీ ఒక షాప్కి వెళ్ళిందండి. జాగ్రత్తగా ఉండండి, ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే ఇట్స్ ఎ రియల్ ఎగ్జాంపుల్, ఇట్స్ నాట్ ఎ రియల్ ఎగ్జాంపుల్. సో ఈరోజు ఆవిడ చార్టెడ్ ఫ్లైట్స్లో తిరుగుతుంది. అంటే ఇక్కడ ఒక పిక్ చూపిస్తున్నానండి, తను ఒక షాప్కి వెళ్ళిందా, బ్లూబెర్రీస్ కూడా కొనుక్కోవడానికి డబ్బులు లేదు ఆవిడ దగ్గర. ఆవిడ అంటే ఆవిడ దగ్గర కొనుక్కోవడానికి స్ట్రాబెర్రీస్ జాగ్రత్తగా ఉండండి, స్ట్రాబెర్రీస్ కొనుక్కోవడానికి డబ్బులు ఉన్నాయి ఆవిడ దగ్గర. ఆవిడ దగ్గర బ్లూబెర్రీస్ కొనడానికి కూడా అంత ఎక్కువ డబ్బులు లేవు. ఈరోజు ఆవిడ చార్టెడ్ ఫ్లైట్స్లో చూస్తుంది, చార్టెడ్ ఫ్లైట్స్లో ఫోర్బ్స్ మ్యాగజైన్లో ఇందాక కూడా మీకు చూపించానండి, ఫోర్బ్స్ మ్యాగజైన్లో కూడా ఆవిడ పిక్చర్ వచ్చింది. అంటే ఇక్కడ జాగ్రత్తగా ఉండండి, ఆవిడ ఒక మనీ బ్లాక్ క్లియర్ చేసుకుంది. అంటే జాగ్రత్తగా ఉండండి, నేను ఏం చెప్తున్నానంటే ఆవిడ ఒక రెస్టారెంట్కి వెళ్ళింది, అంటే ఒక షాప్కి వెళ్ళింది. రెస్ట్ వెళ్ళినప్పుడు అక్కడ బ్లూబెర్రీస్ స్ట్రాబెర్రీస్ కనిపిస్తే డిఫరెన్స్ ఎంత అంటే $5. దానికి దీనికి డిఫరెన్స్ ఎంత అంటే $5. ఆవిడ ఏమనుకుందంటే, ఇప్పుడు ఆవిడకి ఏం తినాలనిపిస్తుంది, బ్లూబెర్రీ తినాలనిపిస్తుంది. కానీ ఇక్కడ అంత కాస్ట్ పెట్టి అవసరమా? చాలామంది గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఫెయిల్ అయిపోతారంటే యాక్షన్లో ఫెయిల్ అయిపోతారు. అందరికీ ధనవంతులు అవ్వాలంటుంది. నేను కూడా ఒకప్పుడు కొన్ని సంవత్సరాలకు ధనవంతులు అవ్వాలనుకున్నాను. కానీ ఏదైనా హోటల్లోకి దిగాలనుకున్నప్పుడు, అంటే హోటల్లో డబ్బులా, ఒక ఎన్ని రోజులు ఉండాలంటే ఎంత ఖర్చు అవుతుందో, ఎందుకులే అవసరం అని చెప్పేసి, అంటే అక్కడ యాక్షన్ దగ్గర చూసేస్తుంది యూనివర్స్. ఇంట్లో మిలియనేర్నో, రోడ్డు మీదకి వస్తే మిడిల్ క్లాసా, అయితే ఇదే ఉండిపోంటుందండి. చాలామంది గుర్తుపెట్టుకోండి, సార్ నేను మిలియనర్ అయిపోలే బిలియనర్ అయిపోవాలంటాను అంటారు. ఏదైనా ఒక పుస్తకం కొనేటప్పుడు ఫ్రీగా ఇస్తారా అంటారండి. సో కోర్స్ ఫ్రీగా ఇస్తారా? నో, డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రీ అండి. మిలియనర్స్ బిలియనర్స్ నెవర్ ఎక్స్పెక్ట్ ఫ్రీ. వాళ్ళు గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది ఏంటంటే యాక్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆవిడ దీన్ని ఏమంటారంటే, ఆకర్షణ సిద్ధాంతంలో అందరూ గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ కాల్డ్ టాలరెన్స్ లెవెల్. ఏదైతే మీరు భరించడానికి సిద్ధంగా ఉన్నారో అదే యూనివర్స్ మీకు ఇస్తుంది. ఏదైతే యాక్షన్లకు చేస్తున్నారో అదే మీకు యూనివర్స్ ఇస్తుంది. ఎస్ అంటే ధైర్యం చేసేట యాక్షన్లకు దిగితే అప్పుడు యూనివర్స్ ఏం చేస్తుందంటే ముందుకు తోస్తుంది అనమాట. బా, అది నేను కూడా ఒకప్పుడండి, మళ్ళీ చెప్తున్నాను, ఒకప్పుడండి నేను వైజాగ్ నుంచి విజయవాడ కొన్ని ఈ మోటివేషన్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 9 ఇయర్స్ బ్యాక్, అంత అంటే ధనవంతులు అయిపోవాలని ఉండేది. కానీ హోటల్స్కి వెళ్ళినప్పుడు ఎంత అంటే, సార్ పర్ డే ఇంత అంత అనగానే అయ్యో ఎందుకులే ఇంత అని చెప్పేసి, ఒకరోజు నైట్కే కదా అని చెప్పేసి నేను మామూలు హోటల్లో అంటే ఒక తక్కువ కాస్ట్లో ఉండేవాడిని అనమాట. ఆ రోజు రాత్రి పడుకున్నప్పుడు, ఏంట్రా లైఫ్ ఏంటి, మనం ఏదో అవ్వాలనుకుంటున్నాం, ఏదో అవుతున్నాం అనేసి, ఎప్పుడైతే నేను మిలియనర్ యాక్షన్లోకి దిగానో అప్పుడు నాకు యూనివర్స్ సపోర్ట్ చేస్తూ వచ్చిందండి. సో అందుకే చెప్తున్నాను, మీరు కూడా మిలియనర్ థాట్ ఉంటే సరిపోదు, మిలియనర్ యాక్షన్ కూడా ఉండాలి. దాన్నే టాలరెన్స్ లెవెల్ అంటారు. అంటే ఎస్, నేను ముందడుగు వేస్తాను, ధైర్యం చేస్తాను, అంటే మంచి డ్రెస్సులు తీసుకోవడం, మంచి లగ్జరీగా బతకడం, అలా బతుకుతుంటే సబ్ కాన్షియస్ మైండ్ కూడా ఎస్, మీరు అలా ఇలా లగ్జరీగా కూర్చోవడం అని ఎప్పుడైతే అలా ఫీల్ అవుతామండి. చాలామంది ఫ్లైట్ టికెట్ తీసుకుంటారు, ఫ్లైట్లో కూర్చుంటారు. లాస్ట్ టైం నేను ఒకసారి కొన్ని సంవత్సరాల క్రితం అతను నాతో పాటు పక్కన కూర్చున్నారు, అందరూ జాగ్రత్తగా ఉండే ఫ్లైట్లో కూర్చున్నారు. అతను మిలినెస్ ఏంటి, ఫ్లైట్లో తిరుగుతారు, ఇలాంటివన్నీ ఉంటారు, పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో ఉంటారు. కూర్చున్నారు కానీ అయ్యో అన్నవారు పరిచయం చేసుకున్నాను, అన్నవారండి నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కానండి, టికెట్టు 5,000 వైజాగ్ టు హైదరాబాద్ అప్పుడు. నేను 5,000 అండి టికెట్, 5,000 అనేలోపు కాక్పిట్ నుంచి మెసేజ్ వచ్చింది, నా వైర్ గోయింగ్ టు ల్యాండ్ అని హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అప్పుడు వచ్చిందా అంటే వైజాగ్లో ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వచ్చినంత వరకు అతను ఆ ఫ్లైట్ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కారు, కానీ ఆ ఫ్లైట్ జర్నీని ఎంజాయ్ చేయలే, 5,000 పెట్టేశా అని ఆ దాంట్లో వచ్చింది. అంటే కనీసం పక్కగా మబ్బులు కూడా చూడలేదు, అంటే డబ్బు ఖర్చు పెట్టారు కదా, ఎంజాయ్ చేయాలి అంతేగాని. చాలామంది ఏంటంటే పెద్ద స్టార్ హోటల్కి వెళ్ళి తింటారు, అరే అదే బిర్యానీ ఇంట్లో వండుకుంటే సరిపోతుంది కదా, ఎందుకు అంత డబ్బులు
యూనివర్స్కి అర్థమైపోతుంది, ఓ నీకు బాధ నీకు ఖర్చు పెట్టడం బాధ అయితే వదిలే అక్కడ సెటిల్ అయిపోతుంది అని అంటారండి. అందువల్ల చెప్పేది అయితే మిలినియర్ థాట్తో పాటు మిలినియర్ యాక్షన్, దీన్ని టాలరెన్స్ లెవెల్ అంటారు. నాకు ఫస్ట్ టైం ఓ మై గాడ్. అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే మళ్ళీ ఆవిడ వెనక్కి వెళ్ళి సో మళ్ళీ బ్లూబెర్రీసే కొన్నదండి. అయితే అవని పర్లేదు అని ఎప్పుడైతే ఆ యూనివర్స్ ఏం చేసిందంటే ఓ నువ్వు రెడీ అయ్యావు కదా, నువ్వు యాక్షన్ తీసుకున్నావు కదా, చలో నీకు ప్రమోషన్ ఇచ్చేస్తాను. ఎస్, దీన్నే టాలరెన్స్ అంటారు. సో గుర్తుపెట్టుకోండి, నేను ఈ 10 డేస్ క్లాసెస్లో ఈ టాలరెన్స్ లెవెల్ని ఎలా షిఫ్ట్ చేసుకోవాలి అంటే లా ఆఫ్ యాక్షన్ ఎలా అప్లై చేయాలి. నాకు చాలామంది కింద కామెంట్ బాక్స్లో అడిగారు సో మీకే లా ఆఫ్ అట్రాక్షన్ తెలిస్తే ఇంట్లో కూర్చొని జపం చేసుకోవచ్చు కదా, ఎందుకు ఈ వీడియోలు చేస్తున్నారని. గుర్తుపెట్టుకోండి, ఇంట్లో కూర్చొని జపం చేస్తే అంటే అఫర్మేషన్స్, మెడిటేషన్, విజువలేషన్ చేస్తే ఈరోజు నాకు 20 కంట్రీస్లో క్లయింట్స్ వస్తారా? రారు. నేను ఇక్కడికి వచ్చి వీడియోస్ చేస్తున్నాను కాబట్టి అంటే యాక్షన్ చేస్తున్నాను కాబట్టి యూనివర్స్ నాకు సపోర్ట్ చేసి 20 కంట్రీస్లో క్లయింట్స్ ఇచ్చిందండి. సో ఫ్యాంటాస్టిక్. సో అందుకే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అద్భుతమైన పాయింట్ చెప్తాను చూడండి, యూ డోంట్ గెట్ వాట్ యు డ్రీమ్ అబౌట్. ఏదైతే కలగంటారో మీరు అలా తయారవ్వరు. దేన్నైతే టాలరేట్ చేస్తారో యాక్షన్లో, అంటే డ్రీమ్ని యాక్షన్లోకి పెడతారో అప్పుడు మీకు యూనివర్స్ సపోర్ట్ చేసి, అంటే ఒక్కోసారి చెప్తున్నానండి, ఊహించిన దానికన్నా ఎక్కువ ఇస్తుంది యూనివర్స్. అందువల్ల మీరు గుర్తుపెట్టుకున్నాను, చాలామంది కొంతమంది అడిగారు మీకు ఇంత లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తే ఫ్రీగా క్లాసెస్ చెప్పొచ్చు కదా, ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఎందుకు వీడియోలు చేయాలి, అంత డబ్బున్నోళ్ళు అయితే అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ కాల్డ్ యాక్షన్. ఇంట్లో కూర్చొని కాల్ మీద కాల్ వేసుకుని అన్ని చేస్తే సో టీ తే టిఫిన్ తే అయిపోయింది అయిపోయింది అఫర్మేషన్ అయిపోయింది, నెక్స్ట్ ఇడ్లీ తెచ్చి టిఫిన్ తెచ్చి అంటే కుదరదు. దిస్ ఇస్ వాట్ వి కాల్ యాక్షన్ అండ్ ఎడ్యుకేషన్. ఎస్, ఎందుకు అని అంటే వెరీ క్లియర్ అండి. నేను ఐఏఎస్ అయిపోతాను, ఐపీఎస్ అయిపోతాను అని చెప్పేసి యాక్షన్ లేకుండా అలానే కూర్చొని విజువల్లో ఉంటూ ఉంటాం అంటే ఏది జరగదు. అన్వర్ గారు ఏం చెప్తారో అది చేస్తారు, ఏం చేస్తారో అది జరిగేలా చేస్తారు. 5 మంత్స్ బ్యాక్ చెప్పాను హెలికాప్టర్ షూట్ చేస్తానని. సో మీలో కూడా చాలామంది చాలు చాలే అంతమందిని చూసామన్నారు. సో అదే అండి, నేను చెప్పాను యాక్షన్ చేశాను. అయితే మీరు చాలామంది అడుగుతారు యాక్షన్ ఏం యాక్షన్ చేయాలి, ఆ యాక్షన్ అని చెప్పేది. ఎస్, సో అందరూ గుర్తుపెట్టుకోండి, దేన్నైతే యాక్షన్ దయచేసి తీసుకోండి. నేను చాలామందిని చూశాను, ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను జనరల్, ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏమవ్వాలమ్మ సార్ నేను పెద్ద కోటేశ్వరి అవ్వాలనుకున్నాను. ఓకే, వెంటనే వాళ్ళ వైఫ్ వచ్చి అగరబత్తులు వెలిగించారు. అగరబత్తులు, ఇన్ని అగరబత్తులు, ఎందుకని అగరబత్తులు, ఎంత కాస్ట్లీ చేసి అగరబత్తులు, ఒకటే రెండు వెలిగించు, దేవుడికి అగరబత్తి వెలిగితే రోజుగా అగరబత్తి వెలిగితే నెలకు 5 ప్యాకెట్లు అయిపోతాయి. చూసింది యూనివర్స్, నువ్వు అగరబత్తుల దగ్గరే ఎంత తీసుకుంటారు అంటే వద్దులే వద్దులే అని చెప్పేసి అంటది అనమాట. అంటే యాక్షన్లు భయపడిపోతుంటారు చాలామంది. చాలామంది ఎలా ఉంటారంటే కారు కొనుక్కోవాలి, పెద్ద కారు కొనుక్కోవాలి అని అనగా చాలామంది మీకు మీలో అనిపించవచ్చండి, ఆడి కొనుక్కోవాలి, బెంజ్ కొనుక్కోవాలి, బిఎండబ్ల్యూ. కానీ ఒక్కసారి మీరు ఎలా ఉంటారంటే ఆలోచన ఉంటుంది కొనాలి కొనాలి, కానీ ఎవరో చెప్తారు ఏ మెయింటెనెన్స్ కష్టం, చాలా ఇది అయిపోద్ది, నువ్వు మళ్ళీ ఒకసారి ప్రతి నెల ఈఎంఐ కట్టలేవని. కానీ ఈ టాలరెన్స్ లెవెల్ పడిపోతుంది వాళ్ళకి. ఈజీగా ప్రపంచంలో వన్ ఇఫ్ వన్ కెన్ డూ ఎనీ వన్ కెన్ డూ అని గుర్తుపెట్టుకోండి. అంటే మిగతా వాళ్ళు ఈరోజు మిలియనర్స్ బిలియనర్స్ కారు కాదు, కార్లు మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు దేమ్మ తెసా, కార్లు మెయింటైన్ చేయడం చాలా ఈజీ. మనలో ఎలా ఉంటుంది తెసా, ఎవరో వచ్చి పుల్లాడతారు, ఏ ఈఎంఐ కట్టలో తెలుసా, పట్టుకెళ్ళిపోతారు తెలుసా, అంత ఈజీ కాదు తెలుసా, అది ఇంకా ఎవరు చాలా ఇంకో ఎగ్జామ్ నెగిటివ్ ఎగ్జామ్లు చెప్తారు, అల్లడి కట్టి అల్లడి కొన్ని అలాగే అమ్మేసాడు. ఇలా మీరు నమ్మడం వల్ల ఏమవుతుందంటే, మీరు గుర్తుపెట్టుకున్నారు లైఫ్లో ప్రతి దాంట్లో పాజిటివ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, నెగిటివ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. దేనికి ఎనర్జీ ఇస్తామో అది మీ లైఫ్లోకి వస్తుంది. ఎస్, మీరు మిలినెస్ మీద ఎనర్జీ పెట్టండి, మిలినెస్ అట్రాక్ట్ చేస్తారు లైఫ్లో. సో ఇది నేను టాలరెన్స్ లెవెల్ గురించి చెప్పేదండి, భరించండి. సో భరించి యాక్షన్లోకి దిగండి, ఖచ్చితంగా మీకు మంచి అద్భుతమైన లైఫ్ స్టైల్ వస్తుంది. ఇది యూజ్ చేస్తాను, ఇందాక మీరు మాట అన్నారు ఏదైతే చెప్తానో అది చేస్తానని చెప్పేసి. ఎస్ అండి, మాట ఇస్తే ఈ కాంబోలో ఒక్కొక్క మాట ఇస్తే అది డెఫినెట్గా జరిగేలా చేస్తాం, నో డౌట్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు, వెల్కమ్ సార్. చాలామంది 10th బ్యాచ్కి ఎప్పుడెప్పుడు జాయిన్ అవుదాం అనుకున్నటువంటి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు, ఈవెన్ కార్పొరేట్ పీపుల్ కూడా ఉన్నారు. వాళ్ళ బిజినెస్లో ఏ టెక్నిక్ అయితే బాగుంటుందని చెప్పేసి, అంటే మనం నేర్చుకుంటే బాగుంటుంది అనుకుని, ఏదైనా సరే మా బిజినెస్ గ్రోత్ కానివ్వండి, స్కేలింగ్ కానివ్వండి, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈవెన్ మిలో మిడిల్ క్లాస్ అయినా, మిడిల్ క్లాస్ అయినా, ఎవరైనా సరే మనీ అట్రాక్షన్కి సంబంధించిన సబ్జెక్ట్లో, అది కూడా అన్వర్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ స్కూల్లో జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు, ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? ఎస్, 10th బ్యాచ్ వచ్చేసి ఈసారి నేను మళ్ళీ చెప్తాను, 10th బ్యాచ్ వచ్చేసి టెండూల్కర్ బ్యాచ్ అని పేరు పెట్టాను. సో 1+0 1 అంటే జీవితంలో మీరు నిజంగా నెంబర్ 1 అవ్వాలి అని మీరు అనుకుంటే 10th బ్యాచ్లో రండి. ఏంటంటే ఈ 10th బ్యాచ్ రేపు May 31st నుంచి నేను స్టార్ట్ చేస్తున్నామండి. సో మార్నింగ్ 5:30కి షార్ప్ 5:30కి మనం స్టార్ట్ చేస్తాం. ఆన్లైన్లో జూమ్లో ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కింద ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. అయితే
జాయిన్ అవ్వడం వల్ల వీళ్ళకి ఏం బెనిఫిట్స్ ఉంటాయంటే, మీరు ఫాస్ట్గా మిలినర్ ఎలా అవ్వాలని టెక్నిక్స్ నేర్పిస్తానండి. అంటే నేను ఎటువంటి కోచెస్ దగ్గర నేను నేర్చుకున్నాను ఆ టెక్నిక్స్ ఏంటనేది మీకు చాలా సింపుల్గా, అంటే వాచి వడకొచ్చి అంటారు కదండి వడపోచి, కంప్లీట్ ఆ విధంగా నేను వడపోచిస్తాను సింపుల్గా. అంటే కొన్ని వందల వందల పుస్తకాలు మీరు చదవాల్సిన పని లేదు, కొన్ని వందల వందల పుస్తకాలు, చాలామంది పుస్తకాలు కొంటారు కానీ చదవరు, ఆ పుస్తకాల ఎసెన్స్ మొత్తం చాలా మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లాగా అండి, మళ్ళీ చెప్తున్నాను మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లాగా మీరు ఎంజాయ్ చేస్తారు. మీ హెల్త్ని మేనిఫెస్టేషన్ చే, మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, కెరీర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అప్పుల నుంచి ఆస్తులకి ఎలా రావాలి అని, అదేవిధంగా ఉంటే డబ్బుని 1 ఇయర్ ఆఫ్ సక్సెస్, మళ్ళీ చెప్తున్నాను 1 ఇయర్ ఆఫ్ సక్సెస్ని 6 మంత్స్లో ఫాస్ట్గా ఎలా అర్న్ చేయొచ్చు అని మీరు ఫాస్ట్గా నేర్చుకోవచ్చు. అదేవిధంగా జాగ్రత్త ఉండి మీరు నా దగ్గర ఎందుకు జాయిన్ అవ్వాలి, మళ్ళీ చెప్తున్నాను ఈరోజు తెలుగు 2 రాష్ట్రాల్లో, మళ్ళీ చెప్తున్నాను దయచేసి జాగ్రత్త ఉండి, తెలుగు 2 రాష్ట్రాల్లో 20 దేశాల్లో క్లయింట్స్ ఉండి హయ్యెస్ట్ రిజల్ట్స్ తీసుకొస్తున్న ఏకైక కోచ్ నేను, లా ఇంటర్నేషనల్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. చాలామంది ఎక్కడెక్కడికో వెళ్ళి రిజల్ట్స్ రాకుండా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కొన్ని వందలు కాదండి వేలల్లో ఉన్నారు. చాలా సింప్లిఫైడ్ టెక్నిక్స్, అంటే చిన్న చిన్న టెక్నిక్స్తోనే ఈజీగా మేనిఫెస్టేషన్ ఎలా చేయొచ్చు అని నేను నేర్పిస్తాను చాలా సింపుల్ టెక్నిక్స్తో. రిజల్ట్స్ ఉన్నాయి కదండి. ఎస్, సో మిడిల్ క్లాస్ టు మిలినర్ ఎలా అవ్వాలనుకుంటే, మీ ఫ్యామిలీ ఫస్ట్ మీరే మిలినర్ అవ్వాలనుకుంటే, నేను మళ్ళీ చెప్తున్నాను 1 ఇయర్ ఆఫ్ సక్సెస్ 6 మంత్స్లో తీయాలనుకుంటే రండి, టైం మనీ ఎనర్జీ అంతా కూడా సేవ్ చేసుకోవాలనుకుంటే నేను నా సక్సెస్ స్టోరీ, నేను ఎందుకు అసలు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అయ్యాను ఏంటి అంటే, మైనస్ బ్యాంక్ బ్యాలెన్స్లోంచి ఈరోజు నేను ఆల్మోస్ట్ 7 ఫిగర్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాను. సో అది ఏంటి, ఎలా అసలు నాకు ఎంత వస్తుంది, నేను అసలు ఏంటి నా లైఫ్ స్టైల్ ఏంటి, నేను ఎందుకు కోచ్ అయ్యాను, నేను ఎంతమందిని కాపాడాను, ఇప్పటిదాకా నేను ఆల్మోస్ట్ మోర్ దాన్ 500 పీపుల్ని ఫైనాన్షియల్ సూసైడ్ చేసుకోకుండా కాపాడాను, నా 14 ఇయర్స్ కెరీర్లో 14 సంవత్సరాలు నా కెరీర్ మోటివేషన్ కెరీర్లో 9.5 లాక్స్ పీపుల్ని ట్రైన్ చేసి మోటివేట్ చేశానండి. సో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నారు, ఇన్సూరెన్స్లో, నెట్వర్క్ మార్కెటింగ్ ఉన్నారు, ఎనీ బిజినెస్లో ఉన్నారు, సేల్స్ ఎలా పెంచుకోవచ్చు, అదేవిధంగా మీ ఇంట్లో అశాంతి నుంచి ప్రశాంతికి ఎలా రావచ్చు, హ్యాపీగా ఎలా ఉండొచ్చు అని నేను చెప్తాను. రండి, ఆఫ్ అట్రాక్షన్ నిజమా, మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయి, యూనివర్స్ అంటే ఏంటి, అసలు ఏంటి, మొన్నటి వరకు గాడ్ అన్నారు కదా, ఇప్పుడు యూనివర్స్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎఫర్మేషన్స్ ఎందుకు చేయాలి, బ్రెయిన్ రీప్రోగ్రామింగ్ ఎలా చేయాలి, ప్రశాంతంగా హ్యాపీగా ఎలా ఉండాలనేది నేను చెప్తాను. మామూలు కాదు, 10 రోజులు మీ జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చు అనేది నేను చిట్టికేసింది ఈజీగా, మీరే చెప్తారు రండి 10 రోజుల తర్వాత. ఇప్పుడు నేను చెప్పేది ఎప్పటి వరకు ఒక లెక్క, ఎప్పటి నుంచి ఇంకో లెక్క అని 10 రోజుల తర్వాత చెప్పకపోతే నన్ను అడగండి. సో కమ్ అండ్ జాయిన్ అండ్ లెట్స్ ఎంజాయ్ ద బెస్ట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లైఫ్ స్టైల్. ఎస్, సో May 31st నుంచి క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి. ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. May 31st ఒకవేళ ఆ బ్యాచ్లో కనుక మీరు దాన్ని కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే, మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను, ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.